భద్రాచలం నియోజకవర్గంలోని చెర్ల మండలం పెద్దమిడిసిలేరులో సుమారు 18 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన పగడివాగు ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు, మహబూబాబాద్ టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. మరి ఆయనకి ఇవ్వట్లేదా? మనం ఇస్తానం కదా. కొంతమంది అంటా ఉన్నారు 100 మందికే ఇస్తా ఉన్నారు, ఇక మిగతా ఎగ్గొడతారని చెప్పేసి. గట్ల ఎగ్గొడితే ఇక రైతు బంధు వచ్చేదా చెప్పండి ఒకసారి? రైతు బీమా వచ్చేదా? కేసీఆర్ కిట్ వచ్చేదా? ఇంటింటికి మంచి ఇల్లు వచ్చేటియా? రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఈ నియోజకవర్గంలో మరి 8000 ఉన్నట్టున్నాయి, 8000 కుటుంబాలు ఉన్నట్టున్నాయి. ఎస్సీ కుటుంబాలు 8000 కుటుంబాలు ఉన్నాయి. నా దగ్గర 10500 కుటుంబాలు ఉన్నాయి. భద్రాచలంలో 13200 కుటుంబాలు ఉన్నాయి. అక్కడ కొత్తగూడెంలో అన్ని నియోజకవర్గాల డేటా ఉంది. మొదటి విడత వాళ్ళకి ఇస్తాం, 100 మందికి ఇచ్చినాం. రేపు ఏప్రిల్ తర్వాత ఒక 2000 మందికి వస్తా ఉన్నాయి. ఆ 2000 మంది మిగతా వాళ్ళకందరికి కూడా అందిస్తాం. తర్వాత వచ్చే మార్చిలో ఒక 5000 6000 వస్తాయి, మిగతా అన్ని కుటుంబాలకు వస్తాయి. కాకపోతే మీరు ఆశించినట్టుగా ఇక్కడ జరగట్లేదు. ఎందుకంటే మరి మనకు రావట్లేదు, ఎమ్మెల్యే ఆయన ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇస్తా ఉన్నారని మీరు అనుకుంటున్నారు. కానీ అందరికీ వస్తాయి. ఎవరు అధైర్యపడదు, కొద్దిగా ఓపిక పడితే చాలా అందరికీ వస్తాయి. కాకపోతే మనకు ఒక ఆశ ఉంటుంది, వడ్డించేటోడు మానవుడు ఉంటే ఏ మూలకున్నా కానీ ఒక ముక్క పడుతుంది అన్నట్టుగా. ఆ వడ్డించేటోడు మానవుడు లేడు ఇక్కడ. ఆ వడ్డించేటోడు ఇక్కడ లేడు, పినపాకలు ఉన్నాడు కాబట్టి పినపాకలు ఉన్న కార్యకర్తలకు మొదటి విడతలో మొదటి బంతిలోనే మనకు ఒక ముక్క పడ్డది. కానీ భద్రాచలంలో లేదు, మరి మనం ఏం చేద్దాం చెప్పు. అందుకని కాబట్టి ఆ వడ్డించేటోడు తయారు చేసుకోవాలి మనం. ఇప్పుడు ఆ వడ్డించేటోడు పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ మనకి ఇక సీతమ్మ బ్యారేజ్ అయితా ఉంది. సీతమ్మ బ్యారేజ్ ఇక్కడ అయితే మంగపేట దాకా నీళ్లు ఉంటాయి బ్రహ్మాండంగా, కుండ నిండు కుండ ఉన్నట్టు ఉంటాయి బ్రహ్మాండంగా. ఇక ఇక్కడ నుండి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకుంటే ప్రగల్లపల్లి కాదు, చెర్ల కాదు, సత్యనారాయణపురం కాదు, ఇక్కడ మొదలు పెడితే వాజేడు వెంకటాపురం దాకా మన బోర్డర్ వరకు అనేక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ద్వారా మనం మరి సాగునీరు తీసుకొచ్చుకోవడానికి అవకాశం. అది మనం లేకపోతే మళ్ళీ మొదటికే వస్తుంది. అది మళ్ళీ మనం లేకపోతే మళ్ళీ మళ్ళట్టే కూర్చుంటుంది పరిస్థితి. అందుకని మన ప్రాంతం అభివృద్ధి చెందాలి. మనమంతా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త గర్వంగా నిలవాలంటే మనందరం కూడా ఒకటే లక్ష్యంతో పనిచేయాలి తప్ప ఎవరు పడితే వాళ్ళు వస్తే వాళ్ళతో తిరిగితే లాభం లేదని చెప్పేసి ఎప్పుడు కూడా మరి మీరందరూ కూడా ఒకటే ఆలోచించాలి. ఎలక్షన్ దగ్గరకు వస్తూ ఉంది, అంటే 3 సంవత్సరాలు మొత్తం కరోనాతోనే పోయింది. కరోనా వల్ల మనకి లాభం లేకుండా అయిపోయింది. కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, ప్రజలకి మనకి కొద్దిగా గ్యాప్ వచ్చింది. ఖాళీగా ఉన్న కారణం ఏం చేస్తారమ్మా? వాడాడు తిరుగుతాడు, వీడాడు తిరుగుతాడు. చాలా ఉత్సాహంగా భద్రాచలంలో మీటింగ్ పెట్టొద్దు, ఎందుకంటే చెర్ల దుమ్ముగూడెం ఇటు వాజేడు చివరి నుంచి రావంటే కార్యకర్తలు కూడా ఇబ్బంది అవుతుంది. భద్రాచలం కాదు, ఇప్పటి నుంచి చెర్ల అంటే ఏజెన్సీ ప్రాంతంలో అవసరం. గుట్టల్లో కొండలైనా మీటింగ్ పెట్టుకొని మన కార్యకర్తలు అందుబాటులో బాటలో ఉందామని చెప్పి ఈ ఇవాటి కార్యక్రమం చెర్లలో ఏర్పాటు చేసినందుకు అన్న కాంతారావు గారికి ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నా. భద్రాచలం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది పెద్దగా బాలసాని గారు. ఎందుకంటే ఏ దిక్కున్నా ఏ ఇబ్బంది చూస్తే బాలసాని మా కారణం చెప్తే ఒక మాట అరే మాట చెప్తారా? మా వేదిక మాకు ఎవరు ఫాలో అయ్యి హీరో ఫాలో అయ్యి సాధ్యం ప్రజల నుంచి క్రేజ్ ఉండి దమ్మున్న నాయకుడు పనిచేసే నాయకున్న బాలసాని గారికి సౌమ్యుడు ఇది రోడ్ల కొరక వ్యక్తుడు మా డాక్టర్ వెంకటరావు గారికి, మరి కనకద గారికి, మండల పార్టీ అధ్యక్షుడు వారందరికీ, ఎంపీపీలకు, టెస్ట్లో కేసీఆర్ గారు కూడిన మీ అందరి దీవెనతో మహూపా జిల్లాకు జిల్లా పార్టీ అధ్యక్షురాల నిన్న కాబట్టి అక్కడ కార్యక్రమాలన్నీ చూసుకునే ఉంది. ఆయన బాలసాని అన్న కాంతారావు అందరి అక్క చెర్ల చాలా లోపల పెట్టిన కార్యకర్తలందరూ ఉంటారు. ఎంత పనిలో ఒక గంట వచ్చుకోనా అంటే వాళ్ళ మాట మేరకు మిమ్మల్ని చూసిపోదామని వాళ్ళ కార్యక్రమం హాజరవడం. కాబట్టి ముఖ్యంగా మనం గమనించాల్సింది ఒకటే, ముందు ఎలక్షన్స్ లో ఎట్లయిందో అట్లయిందో అది గత కథ. పాపం డాక్టర్ గారు ఎప్పుడు అంటారు ఏందక్కా నేను ఎర్రగున్నా బుర్రగున్నా అందగున్నా నేనేం పాపం చేసినా నీకు నీలా బాగున్నా నాకేదో ఒట్టు పడ్డా నీకేదో పడ్డా అంటాడు. కానీ ఫిగర్ వరకు కాంతారావు గారు జిల్లా అధ్యక్షుడు ఉన్నది కూడా ఇవాళ ఒకటే. మన పెద్దదికి ఇక్కడ ఎమ్మెల్యే లేదని అనుకోకండి, కాంతారావు గారు పినపాకు ఎమ్మెల్యే ఉన్నా మీ భద్రాచలం కూడా ఎమ్మెల్యే అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక ప్రణాళిక బద్ధంగా గ్రామాలలో పర్యటనలు చేసి గ్రామాలలో చిన్న చిన్న పొరపచ్చలు ఏమైనా ఉంటే, మనస్పర్ధలు ఏమైనా ఉంటే కార్యకర్తల మధ్య, ప్రజాప్రతినిధుల మధ్య ఏమైనా
సమన్వయ లోపం ఉంటే అవన్నీ కూడా సరిదిద్దుకొని భవిష్యత్తులో రానున్నటువంటి కాలంలో కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలు మరి గెలుపే లక్ష్యంగా పని చేయడం కోసం ఒక వ్యూహాత్మకంగా ముందుగా మండల అధ్యక్షులు యోజన నాయకులు సోషల్ మీడియా సభ్యులతో కొత్తగూడెంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆయా మండలాల్లో ఉన్నటువంటి పార్టీ పరిస్థితులు అక్కడ ఏ పార్టీతో మనకు పోటీ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి నాయకుల మధ్య ఏ నాయకుల మధ్య సమన్వయ లోపం ఉంది అనేటువంటి అంత వివరాలన్నీ కూడా సేకరించిన తర్వాత మొట్టమొదటి సమావేశం నియోజకవర్గ స్థాయి సమావేశం మరి భద్రాచలం నియోజకవర్గంలో చెర్ల మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు స్థానిక నాయకులు మరి జిల్లా స్థాయి మా ప్రజాప్రతినిధులు మా స్థానిక ఎంపీ గారు జెడ్పీ చైర్మన్ గారు బాలసాని లక్ష్మీనారాయణ గారు డాక్టర్ వెంకటరావు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మరి నాయకత్వం అంతా కూడా చేరుకొని ఘన స్వాగతం తెలపడం జరిగింది వారికి ప్రత్యేకంగా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇక ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో మరి రెండు సార్లు ఓటమి చవిచూడటం జరిగింది టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు ఉన్నటువంటి పార్టీ తప్పకుండా రానున్నటువంటి కాలంలో 5 నియోజకవర్గాలు తప్పకుండా గెలుపిస్తామని చెప్పేసి నాకు మరి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ దానికి కార్యకర్తలు నాయకులందరూ కూడా చిన్న చిన్న మనస్పర్ధలన్నీ కూడా పక్కన పెట్టుకొని గెలిపే లక్ష్యంగా మరి బూత్ స్థాయి వరకు కూడా ఉన్నటువంటి ఏదైతే గ్రామ స్థాయి నుండి బూత్ స్థాయి వరకు ఉన్నటువంటి కమిటీలు ఏదైతే ఉన్నాయో ఆ కమిటీల్ని కూడా మరి యాక్టివ్ చేసి మరి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడైతే అందనటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారో వారందరికీ కూడా అందే విధంగా ప్రయత్నం చేసి తద్వారా విజయాన్ని సాధిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.